అన్నం పరబ్రహ్మ స్వరూపం సకల ప్రాణకోటి జీవనాధారము అన్నము కోటి విద్యలు కోటి కొరకై అని అంటారు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలని ఆకలి తీర్చే అన్నాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి అవతారమే ఈరోజు మూడవ అలంకారంలో మనందరికీ దర్శనమిస్తారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ పదిహేనవ తారీఖు నుంచి మనకి దసరా దేవి నవరాత్రులు ప్రారంభమైనాయి ఇక ఈరోజు అక్టోబర్ పదిహేడవ తారీఖు ఈరోజు దసరా దేవి నవరాత్రులు మూడవ రోజు శుద్ధ తదియ అక్టోబర్ పదిహేడు మంగళవారం ఈరోజు అమ్మవారు పెట్టవలసిన నైవేద్యం దద్దోజనం ఈరోజు మరొక మంచి విశేషం కూడా ఉందండి అది కూడా మీకు ఈరోజు పూజా విధానంలో చెబుతాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి దేవీ నవరాత్రి పూజలో ఈరోజు మూడవ రోజు ఈరోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారు మనకి పసుపు రంగు చీరలో లేదా గంధం రంగు చీరలో దర్శనమిస్తారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను పసుపు రంగు గాజులను అలాగే గంధం రంగు ఉన్నటువంటి చీరలాగా అమ్మవారికి అలంకరణ చేద్దామని చెప్పి ఇక్కడ పూజ ఏర్పాట్లు చేస్తున్నాను విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనకదుర్గ అమ్మవారికి ఏ ఏ అలంకారాలు ఏ రోజున వేస్తున్నారో అలాగే ఆ రోజున అమ్మవారికి ఏయే ఏ రంగు చీరలు కడుతున్నారో అలాగే నేను నా దగ్గర ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి విగ్రహానికి ఆయా రంగు చీరలతో అలంకరణ చేద్దామని ఏర్పాటు చేస్తున్నానండి దసరా దేవి నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు మనకి లేత గులాబీ రంగు చీరలో రెండవ రోజు అమ్మవారు నారింజ రంగు చీరలో మూడవ రోజు అనగా ఈ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు గంధం రంగు చీరలు దర్శనమిస్తారు ఆ రంగు జాకెట్ ముక్కలను నేను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అమ్మవారికి చీరలాగా కడుతున్నానండి ఇలా కుచ్చుళ్ళు పెట్టి ఎందుకు ఇదంతా మీ అందరికీ చెబుతున్నాను అంటే మన కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరు అడిగారండి మీ దగ్గర చాలా చిన్న విగ్రహం అండి ఈ చిన్న విగ్రహానికి ఏ విధంగా మీరు శారీ డ్రాపింగ్ చేస్తున్నారో మాతో షేర్ చేయండి అని నా దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న జాకెట్ పీస్ ముక్కని ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టి ఒక గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నానండి ఆ గోల్డ్ కలర్ లేస్తోనే వెనక భాగంలో ఈ కుచ్చుళ్ళని కలిపి ముడివేస్తాను అలాగే మరొక ఐడియాతో నేను ఏం చేస్తున్నానంటే ఇంకా మరొక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టి ముందుగా చీర కుచ్చుళ్ళకి పెట్టినటువంటి ఆ గోల్డ్లేస్ ముడిని వెనక భాగానికి లాగి మరొక ముడి వేస్తున్నాను ఇలా సులభంగా మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు కూడా అమ్మవారికి ఈ విధంగా శారీ డ్రాపింగ్ చేయవచ్చండి నేనైతే ఈ విధంగా సింపుల్గా అమ్మవారికి ప్రతిరోజు శారీ డ్రాపింగ్ చేస్తున్నాను ఈ రోజు అమ్మవారిని పూజించటం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి కూడా తెలుసుకుందాము మరి ఈ రోజు అమ్మవారిని పూజించటం వలన ధన ధాన్యములు అభివృద్ధి కలుగుతుంది దేనికి మన ఇంట లోటు ఉండదు అలాగే బుద్ధి కుశలత వాక్శుద్ధి బుద్ధి వికాసం సమయస్ఫూర్తి లభిస్తాయి నా దగ్గర ధాన్యం బుట్ట అందరూ నిండుగా బియ్యము అలాగే దేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి నేను ఎప్పుడు దేవుని మందిరం పెట్టుకుంటూ ఉంటానండి ఇలానే చాలామంది కూడా వంటగదిలో నిత్యము దేవిని పెట్టి పూజ చేస్తూ ఉంటారు వండిన ఆహార పదార్థాలన్నీ కూడా ముందుగా తొలిగుంటగా అమ్మవారికి సమర్పిస్తారు ఇలా సమర్పించడం ద్వారా అమ్మవారు ఎల్లవేళలా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారి యొక్క చల్లని చూపు మన ఇంటి మీద ఎల్లవెళ్ళలా ఉంటుందని ఒక నమ్మకంతో ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈరోజు పూజలు మీ దగ్గర లక్ష్మీ కొంచెం ఉన్నట్లయితే చక్కగా పూజలు పెట్టుకోండి చాలా మంచిది మనకి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని ఈరోజు దేవిని పూజ చేస్తున్నాం కదా అలాగే ధనానికి లోటు లేకుండా లక్ష్మీ కుబేరకుంచాన్ని పూజలు పెట్టుకోవడం మంచిదే కదా దేవి అమ్మవారు ఒక చేతిలో అక్షయ పాత్ర మరొక చేతిలో గరిటా పట్టుకొని ప్రజల ఆకలి దప్పికలు తీర్చే తల్లిగా దర్శనమిస్తారు ఆహారానికి లోటు లేకుండా ఉండాలి అంటే పంటలు బాగా పండాలి పంటలు బాగా పండాలి అంటే వర్షాలు బాగా కురవాలి ఇదంతా కూడా భగవంతుని యొక్క సృష్టి అండి ఆ జగన్మాత యొక్క కనుసంధనలో ఇవన్నీ కూడా ప్రతినిత్యము జరిగేవే కదా అలాగే ఈరోజు పూజలు మీరు గమనించినట్లయితే నేను పచ్చగా ఉండాలని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఇలా కుండీలను కూడా పూజలు పెట్టుకున్నానండి ఇవి నేను మీషోలో తీసుకున్నాను ఇక కామాక్షి దీపానికి కూడా చక్కగా అలంకరణ చేసి ప్రతిరోజు కూడా కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున ముందుగానే పూజలు చెప్పుకున్నట్లుగా అమ్మవారు ఈ రోజున గంధం రంగు చీరలో మనకు దర్శనమిస్తారు కదండి అందుకే ఈ రోజు నేను పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను మీలో చాలా మంది అడుగుతున్నారండి పసుపు రంగు ఒత్తులు మనకి ఎక్కడ దొరుకుతాయక్క అని నేను మీషోలో తీసుకున్నానండి కాబట్టి మీకు లింక్ కోడ్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ముందుగా నిత్య దీపారాధన ఆ తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించాలి ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం లేనట్లయితే ఏం పర్వాలేదండి దీపారాధన వెలిగించవచ్చు కానీ ఈ దసరా దేవి నవరాత్రులలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు మీ శక్తి కొలది ఒకరిద్దరికైనా సరే ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నించండి లేదా ఆహారానికి అంటే వారు ఒక పూట భోజనం చేయడానికి కావాల్సిన ధనాన్నైనా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారట ఎవరైనా సరే ఇలా చేయవచ్చు కలిసం అఖండ దీపం లేకుండా నేను దసరా దేవీ నవరాత్రి పూజలు ఎలా చేయాలనే విషయాన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానండి అలాగే చాలామంది కూడా దసరా దేవి నవరాత్రి పూజ గురించి చాలా సందేహాలే అడుగుతున్నారు అయితే సందేహం సహజం అండి ఎవరికైనా సరే సందేహం అనేది రావచ్చు అలాగే మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అమ్మవారి యొక్క చిత్రపటం మా ఇంట్లో లేదండి ఏ అమ్మవారి చిత్రపటమైనా పూజలు పెట్టి పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి కనకదుర్గమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే శక్తి స్వరూపిణీ ఏ అమ్మవారి చిత్రపటమైన పూజలు పెట్టి పూజ చేసుకోవచ్చు అంటే లలిత అమ్మవారి చిత్రపటమైన లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం ఇలా శక్తి స్వరూపిణ ఏ అమ్మవారి పూజలు పెట్టుకోవచ్చు అలాగే విగ్రహం కూడా లక్ష్మి అమ్మవారి విగ్రహం అయినా లేదా మీ దగ్గర ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా పూజలు పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూజలో త్రిశూలం అండి ఈ త్రిశూలాన్ని కూడా మీషోలో తీసుకున్నాను పూజలో త్రిశూలానికి కూడా పూజ చేస్తే చాలా మంచిది అయితే ఈ త్రిశూలానికి కూడా గంధం ఇంకా కుంకుమతో అలంకరణ చేయాలి ముందుగా గణపతి ఆరాధన ముందుగా గణపతి కూడా పసుపు కుంకుమ ఇంకా సమర్పించిన తర్వాత దీపం ధూపాన్ని సమర్పించాలి అలాగే అక్షంతలతో పూజ పండు పొలము లేదా చిన్న బెల్లం ముక్క అయినా నైవేద్యంగా పెట్టవచ్చు ఈ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారికి కూరగాయలతోటి లేదా ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే బియ్యం పప్పు దినుసులు అనమాట అంటే కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఇలాంటి పప్పు దినుసులు కూడా పూజలో పెట్టి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారండి ఇలా చేయడం కూడా మంచిదే కదా ఇవన్నీ కూడా మన నిత్యము ఆహారంలో భాగమే కాబట్టి అవన్నీ పూజలు పెట్టి పూజ చేయవచ్చండి అంటే అమ్మవారికి సమర్పించి వాటిని ఆహారంగా వండుకొని తినడం లాంటిదన్నమాట ఈ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహానికి కూడా అభిషేకం చేయవచ్చండి పంచామృతాలతోనూ లేదా మంగళకరమైన వస్తువులతోటి అమ్మవారికి అభిషేకం చేయవచ్చు పంచామృతాలు అనగా ఆవు పాలు నెయ్యి తేనె పంచదార ఆవు పెరుగు వీటన్నిటిని కలిపి పంచామృతాలు అంటారు అలాగే మంగళకరమైనవి ఏమిటి అంటే పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా నీటిలో కలిపి అమ్మవారికి అభిషేకం చేయవచ్చు అభిషేకా అనంతరం అమ్మవారికి ఇచ్చి శుద్ధి చేసి ఇక తర్వాత పసుపు ఇంకా కుంకుమ అలంకరణ చేసిన తర్వాత అమ్మవారి ముందు అష్టోత్తరము లేదా కుంకుమ పూజ చేయవచ్చు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ రోజు అక్టోబర్ పదిహేడు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అలంకారం మంగళవారం నాడు అమ్మవారు మనకి దర్శనమిస్తారండి ఈ రోజున మంగళవారం చాలా విశేషము అందులోను దేవీ నవరాత్రులు ఈ రోజున రాహుకాల దీపాన్ని వెలిగిస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి మరి ఈ రాహుకాల దీపాన్ని మంగళవారం నాడు ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర సమయంలోపు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది రాహుకాల దీపం అంటే మీ అందరికీ తెలుసు కదండి నిమ్మకాయ దీపాన్ని రాహుకాల దీపం అంటారు నిమ్మకాయని మధ్యలో కట్ చేసి వెనక భాగానికి తిప్పి అందులో నువ్వుల్లోనూ పోసి రెండు ఒత్తున కొత్తగా చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఈ రాహుకాల దీపాన్ని శక్తి స్వరూపమైన అమ్మవారి గొళ్ళల్లో వెలిగిస్తూ ఉంటారు మీ మనసులో ఉన్న ధర్మబద్ధమని ఏ కోరికైనా సరే అమ్మవారి ముందు ఉంచి ఈ రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఈ దేవి నవరాత్రులను వెలిగించవచ్చండి లేదా మిగతా రోజుల్లో కూడా రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు మరి ఈ రాహుకాల దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి రాహుకాల దీపం అనేది మంగళ శుక్రవారాలు వెలిగిస్తూ ఉంటారు కాబట్టి అందులోనూ దేవి నవరాత్రులు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఈ మంగళవారం నాడు రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు ఈ రోజు అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి రెండు అట్టుపళ్ళు పసుపు కుంకుమ తాంబూల సైతంగా అమ్మవారికి సమర్పించాలి ఇక అలాగే ఈరోజు అమ్మవారి పెట్టవలసిన నైవేద్యం దద్దోజనం అలాగే ఏమైనా పళ్ళు ఉన్నా సరే పూజలు పెట్టవచ్చండి నేను మా పెరట్లో కాసినటువంటి బప్పాసకాయ పళ్ళను తీసుకొచ్చాను అలాగే దద్దోజనం అమ్మవారికి తాంబూలము ఇక పచ్చకర్పూరంతో హారతి ఇస్తున్నాను ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లవెళ్ళలా ఉండాలని అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు కూడా అమ్మవారికి దీపం దూపాన్ని సమర్పించండి ఈ రోజు మంగళవారం రాహుకాల దీపాన్ని వెలిగించి ఈ రోజు అమ్మవారిని పూజించటం వలన ధనధాన్యములో అభివృద్ధి కలుగుతుంది దేనికి మన ఇంట లోటు ఉండదు అలాగే బుద్ధి కుశలత వాక్శుద్ధి బుద్ధి వికాసం సమయస్ఫూర్తి లభిస్తాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అమ్మవారిని చక్కగా అలంకరణ చేసిన తర్వాత ఒక అద్దంలో అమ్మవారి ముఖాన్ని చూపించాలి అని ఇదిగోండి ఈ విధంగా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నటువంటి ఒక మిర్రర్ అయితే ఉంది ఆ మిర్రర్లో అమ్మవారి యొక్క ముఖారు విందాన్ని ఈ విధంగా చూపిస్తున్నాను అత్యంత అద్భుతంగా అమ్మవారి ముఖం చాలా అందంగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందా అయితే కామెంట్ సెక్షన్లో సరదాగా షేర్ చేసుకోండి ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం